స్వామి పుష్కరిని మహిమ వింటే చాలయ్యా ధన్యులమవుతా ఉన్నారు. క్షేత్రాల గురించి, తీర్థాల గురించి పురాణాలు ఒక మాట చెప్తాయి, నువ్వు వెళ్ళి చూడగలిగేవా ధన్యుడివే, వెళ్ళలేకపోతే వాటిని పారాయణ చేయి లేదా పెద్దల ద్వారా విను. వింటే నీకు ఆ క్షేత్ర దేవతలు తీర్థదేవతల అనుగ్రహం ఎక్కడున్నా లభిస్తుంది. మీరు అమెరికాలో కూర్చుని తిరుమల గురించి విన్నా వెంకటేశ్వరుడి దయ లభిస్తుందండి, ఇందులో సందేహం లేదు. ఆ తీర్థదేవత క్షేత్రదేవత సర్వవ్యాపకమైన పరమేశ్వరుని రూపాలే కనుక నువ్వు ఎక్కడున్నా అనుగ్రహిస్తారు. మొత్తానికి తీర్థదేవతల అనుగ్రహం, మొత్తం తిరుమలలో ఉన్న దేవతలు మహర్షులందరి అనుగ్రహం వాళ్ళు పొందాం స్వామి పుష్కరిణి తీర్థం గురించి. ఎందుకంటే 64 కోట్ల తీర్థాలు ఉన్నాయని చెప్పుకున్నాం, అందులో ప్రధానంగా సప్తతీర్థాలు చెప్తోంది శాస్త్రం. సప్తతీర్థాలు, సప్తతీర్థాల పేర్లు కూడా విశేషంగా చెప్తున్నారు. ఈ సప్తతీర్థాలు ఉన్నాయి కనుక నేను సప్తగిరి అనొచ్చు అని ఒక మాట ఉన్నది, కనీసం వాటి పేర్లు విందాం. చక్రతీర్థం, దైవతీర్థం, వియద్గంగా తథైవచ. వియద్గంగా అంటే ఆకాశగంగ. కుమారధారికాతీర్థం, పాపనాశనమేవచ. పాండవన్నామతీర్థంచ స్వామి పుష్కరిణి తథా సప్తైతాని వరాణ్యాహు నారాయణ గిరౌ ముఖే అని స్కంద పురాణంలోని వాక్యం ఇప్పుడు మనం చెప్పుకున్నాం. దీన్ని బట్టి సప్తతీర్థాలు అంటే అన్నిట్లో ప్రధానం ఇవి, పైన ఉన్నవి. క్రింద కబలి తీర్థాలు కలిపితే ఇంకా చాలా ఉంటాయి. ఇక్కడ క్రింద తీర్థాలు పై తీర్థాలు కలుపుకునే పురాణం మనకు చెప్తుంది. ఇప్పుడు మాత్రం పైనున్న తీర్థములు మొత్తం 7 చెప్పారు. ఈ 7 మళ్ళీ స్వామి పుష్కరిణి, ఈ ఒక్కడ కోనేరు చెప్పుకుంటే అన్నీ చెప్పినట్టేట. ఎందుకంటే దీని విషయం చెప్తున్నాడు. ఎందుకు దీనికి స్వామి పుష్కరిణి పేరు వచ్చింది? త్రైలోక్యే యాని తీర్థాన్ని సరాంసి సరితస్తద తేషాం స్వామిత్వమాపన్నం ధరే స్వామి సరోవరే. దీని స్వామి సరోవరం అని కూడా పేరు. ఇక్కడ స్వామి అంటే వెంకటేశ్వర స్వామి, ఆయన యొక్క సరోవరం ఇది. ఈ సరోవరంలో మొత్తం 3 లోకాలలో ఉన్న తీర్థములు శక్తి అంతా ఉండుతుంది. ఇక్కడ మొత్తం 3 లోకాల్లో ఉన్న తీర్థముల శక్తి ఇక్కడ, అంటే కేవలం భూమి ఎందున్నవి కాదు, సమస్తమైన లోకాల్లో. ఎందుకంటే సరస్వతీ నది వారికి పురాణాల్లో వర్ణించారు. కలియుగం ప్రారంభం కాకముందు సరస్వతీ నది ఉంది, కలియుగం ప్రారంభమైన తర్వాత అది అంతరించింది అని పురాణాలు చెప్తున్నాయి. ఈ మధ్య అంతరిక్ష శాఖ వాళ్ళు పంపించిన ఉపగ్రహ పొటాల్లో ఒక మహానది ప్రవహించేది అని వాళ్ళు నదీ పరివాహక ప్రాంతాన్ని పంపించారు. దాన్ని చూస్తే మన వేదములు పురాణములు వర్ణించిన సరస్వతీ నది అండి అది. ఇక్కడ చూడండి, దీన్ని బట్టి పురాణాలు సైన్స్ ద్వారా సత్యమని ఎలా రుజువయ్యాయో అర్థం చేసుకోండి ఇక్కడ. అందుకే సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ హిందూ మతం గొప్పతనం బయటపడుతుంది తెలుసుకోండి ఇక్కడ. ఆ సరస్వతి నది అంతరించిపోయింది కలియుగంలో, కానీ ఆ సరస్వతి నదిగా ప్రవహిస్తూ ఉన్నప్పుడే తపస్సు చేసింది విష్ణువు కోసం. విష్ణువు ఏంటమ్మా అని అడిగాడు, నేను ఇప్పుడు నదుల్లో ఒకదానిగా ఉన్నాను, కానీ నదులన్నిట్లోనూ తీర్థములన్నిట్లోనూ గొప్పదానిగా నేను ఉండాలి, గొప్పతనం అనేది నీ అనుగ్రహం వల్లే రావాలి కనుక నా గొప్పతనాన్ని ఇవ్వయ్యా అని. ఎందుకంటే ఆయన పాదాలలోంచి పుట్టింది కనుక గంగ ఎలాగూ గొప్పది, నేను నీ పాదాలలోంచి పుట్టలేదు కదా నాకు గొప్పతనం ఎలా అని అడిగింది ఇక్కడ. అప్పుడు నారాయణుడు మందహాసం చేసి, నీ తేజస్సు పరిపూర్ణంగా సరస్వతీ నది యొక్క సమగ్రమైన తేజస్సు వెంకటాద్రిపై పుష్కరిణిలో కలుస్తుంది అని చెప్పాడు. ఇక్కడ సరస్వతీదేవి నదిగా అంతరించిందేమో కానీ స్వామి పుష్కరిణిలో మాత్రం పరిపూర్ణ రూపంతో ఉన్నది అన్నాడు. ఇక్కడ ఆ ఉండడం ఎలాగంటే మొత్తం 3 లోకాల్లో ఉన్న సర్వతీర్థముల శక్తితో ఉంటుందని విష్ణువు చెప్పినటువంటి మాట. అందుకు ప్రధానంగా స్వామి పుష్కరిణిలో ఉన్న జలము సరస్వతీ స్వరూపం.